సార్, ఏంటి ఇన్ని నారింజలు ఉన్నాయి? కొట్టేమైనా పెడుతున్నారా? కాదండి, మనం ఈ నారింజలతో ఒక గణిత ప్రయోగం చేద్దాం. వీటితో త్రిభుజ సంఖ్యలు లెక్కిద్దాం. ఒక్కో దాని ప్రక్క మరో మూడు చేర్చడం ద్వారా మనం మూడో ప్రక్క త్రిభుజం ఏర్పరుస్తాం. ఇది సులువే, కానీ ఎన్ని నారింజలు ఒక్కొక్క త్రిభుజం లోవాలుగా నిలబెడతాం? ఇది లెక్కించటం కష్టం, కానీ మనం రెండు ఒకే త్రిభుజాలను వాలుగా తీసుకున్న అవి 5x4 చతురస్రాకారంలో 20 నారింజలు పడతాయి. వాటిని విడదీసి చూడండి. ఒక్కొక్క త్రిభుజంలో 10 నారింజలు ఉంటాయి. 5వ ప్రక్క రెండు వైపులా రెండు త్రిభుజాలు తీసుకున్నట్లయినా 15 నారింజలు అవుతాయి. మనం వీటితో 5x4 చతురస్రాకారంలో మొత్తం 30 నారింజలు అవుతాయి. మనం ఈ 30ని రెండు సమబహు త్రిభుజాలుగా విభజించిన ఒక్కొక్క త్రిభుజం 15 నారింజలు కలిగి ఉంటుంది. మనకిప్పుడు 5వ ప్రక్క త్రిభుజం కావాలి. మనం ఇదే ఎడమ ప్రక్క కూడా అనుసరిస్తాం. ప్రతి మూలకు 5 నారింజలు వస్తాయి. ఒక్కొక్క వరుసలో 5, 4, 3, 2 మరియు 1 నారింజలు ఉంటాయి. మనకు రెండు త్రిభుజ కుప్పలు కావాలంటే మనకు మరో దీర్ఘచతురస్రం 6 నారింజల పొడవు 5 నారింజల వెడల్పు అవుతాయి. అన్నింటిలో మొత్తం 30 నారింజలున్నాయి. ఈ రెండు త్రిభుజాలు రెండు వైపులా 5 నారింజలతో ఏర్పడతాయి. ఎన్ని నారింజలు మొత్తం ఈ రెండు త్రిభుజాలలో అవసరం? ఇప్పుడు రెండు పెద్ద త్రిభుజాలను నెమ్మదిగా జరిపి కలపండి. మీరు సమాంతర చతుర్భుజం ఏర్పరిచారు. అది 6x5 ఒకవైపు, 6 మరొక వైపున నారింజలు ఉన్నాయి. మొత్తం 6x5=30 త్రిభుజాలు. కాబట్టి ఒక్కొక్క సమబహు త్రిభుజంలో 30లో సగం అంటే 15 ఉన్నాయి. త్రిభుజాలను కలిపిన లేదా విడదీసిన సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది.